ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతానయ్యా, బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు, కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఎన్నికల కంటే ముందే ఒకవైపు బలహీన వర్గాల సీఎం అభ్యర్థి ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేశారు. కారణం ఏంది అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని, బండి సెడ్డి వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కుల పరంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలను చెప్తా ఉన్నాం. ఇలా